హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ మా ఛానల్లో కేవలం పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు పత్రికాముఖంగా పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి వచ్చినటువంటి తాజా అప్డేట్స్ని తెలుసుకున్నాం ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి మీరు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి మేము పెట్టే ప్రతి పోస్టు కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇంకా పత్రికా ముఖంగా వచ్చినటువంటి అప్డేట్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు చాలా చాలా మంచి అప్డేట్స్ అయితే రావడం జరిగింది ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ప్రిలిమ్స్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలంటే ఎటువంటి టాపిక్స్ చదవాలి అనే వివరాలన్నీ క్లియర్గా ఇచ్చారనమాట ఈ పీడిఎఫ్ లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది స్టార్టింగ్లోనే ఇచ్చాను టీఎస్ ఎస్ఐ కానిస్టేబుల్ సిలబస్ అనేసి ఒక లింక్ ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే మా వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది అందులో డౌన్లోడ్ సిలబస్ అనేసి మరొక లింక్ అయితే ఉంటుంది ఆ లింక్పై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటటువంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకునేసి మీరు పూర్తి వివరాలన్నీ చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది చాలా మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయండి మిస్ అవద్ద ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి నేను చాలా మంచి అప్డేట్ కావడంతోనే ఈ ఒక్క న్యూస్నే వీడియోగా చేయడం జరుగుతుందనమాట మిగతా వేరే వేరే అప్డేట్స్ ఉన్నా కానీ వాటి గురించి అయితే చెప్పలేదు ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఇది చాలా మంచి న్యూస్ అనే ఉద్దేశంతో ఈ ఒక్క టాపిక్ సంబంధించి వీడియో అయితే చేయడం జరిగింది వివరాలను చూసుకుంటే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో ఈ ఐదు కీలకం అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట ఈ ఫైవ్ టాపిక్స్ చదివితే మీరు ఈజీగా ప్రిలిమ్స్ క్వాలిఫై కావచ్చు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉందన్నమాట తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ నియామకాల కోసం అభ్యర్థులు దీక్షగా సిద్ధమవుతున్నారు ఈ రెండింటి ప్రిలిమినరీ పరీక్షల్లో కొన్ని ప్రధాన అంశాలపై అధిక దృష్టి కేంద్రీకరించి చదవాలి అప్పుడే సులభంగా నగ్గటం సాధ్యమవుతుంది అనేసి ఇన్ఫర్మేషన్ ఉంది తక్కువ సమయంలో ఎక్కువ మార్కులను సాధించాలంటే అటు ఎస్ఐ ఇటు కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో కామన్గా ఉన్నటువంటి సబ్జెక్టు అంశాలను ఎంచుకోవాలి వీటిని ప్రణాళిక ప్రకారం చదివితే వంద శాతం అర్హత సాధించవచ్చు ప్రతి అభ్యర్థి గమనించవలసిన అతి ముఖ్యమైన అంశం నెగిటివ్ మార్కులు ఖచ్చితంగా తెలిసిన ఎనభై ప్రశ్నలు అంటే రెండు వందలకు కానీ ఎనభై ప్రశ్నలకు సరైన సమాధానం గుర్తించగలిగితే క్వాలిఫై కావచ్చు అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మరికొంత ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ చూడొచ్చు మీరు ఇప్పటికే పోలీస్ ఉద్యోగాల కోసం పన్నెండు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు ఇంకా సమయం ఉన్నందున లక్ష నుండి రెండు లక్షల దరఖాస్తులు పెరిగే అవకాశం ఉంది బోర్డు చైర్మన్ సు సూచనప్రాయంగా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలను ఆగస్టు ఏడున ఆగస్టు ఇరవై ఒకటి తేదీలో నిర్వి నిర్వహిస్తామని పేర్కొన్నారు అనేసి ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ డేట్స్ చాలా రోజుల క్రితం వచ్చినటువంటి డేట్స్ అనమాట ఇవి ఆగస్టు ఏడవ తారీఖున ఎస్ఐ అలాగే ఆగస్టు ఇరవై ఒకటవ తారీఖున కానిస్టేబుల్ ఎగ్జామ్స్ని నిర్వహించనున్నట్లు వచ్చినటువంటి సమాచారం కానీ నిన్నటి రోజు మళ్ళీ తాజాగా సాక్షి దినభద్రంలో జులైలోనే రాత పరీక్షల్ని నిర్వహించనున్నారనేసి కూడా సమాచారం అయితే వచ్చింది అఫీషియల్ డేట్స్ విడుదలైన తర్వాత మనము వాటిని పరిగణలోకి తీసుకోవాల్సింది అయితే ఉంటుందన్నమాట కా ఈ నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి అరవై రోజుల వ్యవధిలో అవసరమైన అరవై మార్కులు సాధించేందుకు నిరంతర శ్రమతో స్మార్ట్ వర్క్ చేయాలి ఈ విధంగా సన్నద్ధమైతే ప్రిలిమినరీని సులభంగా ఛేదించవచ్చు ప్రిలిమినరీ అర్హత పరీక్ష అయినందున ప్రశ్నపత్రం కఠిన స్థాయిలో ఇస్తారు అందుకే సబ్జెక్టు అంశాలతో పాటు సమకాలీన అంశాలతో సన్నద్ధం ఉంటుంది ప్రతి అభ్యర్థి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య జరిగినటువంటి సబ్జెక్టు సంబంధిత వర్తమాన అంశాలపై పట్టు సాధించగలిగితే ప్రశ్నలకు సమాధానాలు సులువుగా గుర్తించవచ్చు అనేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట ప్లస్ దీనికి సంబంధించి ఇక్కడ టాపిక్ వైజ్ ఏమేమి చదవాలి అనే డీటెయిల్స్ అన్ని ఇచ్చారు వాటన్నిటికి కూడా సంబంధించి నేను సపరేట్గా సపరేట్ సపరేట్ చేసి పీడిఎఫ్ని అయితే తయారు చేయడం జరిగింది ఇక్కడ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు ఏ టాపిక్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయన్న వివరాలన్నీ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది చూద్దాం ప్రిలిమ్స్ వెయిటేజీ ఎలా ఉంటుంది తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో రుణాత్మక ప్రశ్నల విధానాన్ని అమలు చేస్తోంది అన్ని సామాజిక వర్గాల వారికి సమానంగా ముప్పై శాతం అంటే అరవై మార్కులను అర్హతగా నిర్ణయించారు అందువల్ల మూస పద్ధతితో కాకుండా తెలిసిన ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తిస్తే మార్కులను కోల్పోయే ప్రమాదం ఉండదు ప్రతి అభ్యర్థి అంచనాలతో సంబంధం లేకుండా సవ్యమైన సొంత మార్గంలో ప్రిపేర్ అవ్వాలి రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది సంవత్సరాల్లో టీఎస్ఎల్పిఆర్బి నిర్వహించిన ఎస్ఐ కానిస్టేబుల్స్ ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాన్ని పరిశీలించి అవగాహన కోసం ప్రతి సబ్జెక్టులో ప్రశ్నల వెయిటేజీని ఇస్తున్నామనేసి ఇచ్చారనమాట అక్కడ ఒకవైపు ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం ఉంది ఒకవైపు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం అయితే ఉంది ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో అనే వివరాలని ఫస్ట్ ఎస్ఐకి సంబంధించినటువంటి వివరాలను చూసుకుంటే ఆర్థమెటిక్ నుంచి యాభై ప్రశ్నలు రీజనింగ్ నుంచి నలభై ప్రశ్నలు ప్యూర్ మ్యాథ్స్ నుంచి పది ప్రశ్నలు జనరల్ సైన్స్ నుంచి పదహైదు ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ నుంచి పదహైదు ప్రశ్నలు ఉంటాయి అదేవిధంగా ప్రిన్సిపల్స్ జాగ్రఫీ నుంచి పదిహేడు ప్రశ్నలు పాలిటీ ఎకానమీ రెండు కలుపుకునేసి పదహైదు ప్రశ్నలు ఇండియన్ హిస్టరీ నుంచి పదహైదు ప్రశ్నలు తెలంగాణ ఉద్యమం చరిత్ర నుంచి ఇరవై మూడు ప్రశ్నలు అయితే వస్తాయనేసి ఇచ్చారు ఇక్కడ టోటల్గా రెండు వందల మార్కులకి ఎస్ఐకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఉంటుంది టాపిక్ వైజ్గా ఈ పద్ధతిలో ప్రశ్నలు అయితే గతంలో రావడం జరిగింది అనేసి చూపించడం జరిగింది కాకపోతే కానిస్టేబుల్ సంబంధించినటువంటి వివరాలను చూసుకుంటే ఆర్థమెటిక్ నుంచి ఇరవై ఐదు ప్రశ్నలు రీజనింగ్ నుంచి ఇరవై ఐదు ప్రశ్నలు జనరల్ ఇంగ్లీష్ నుంచి ఇరవై ప్రశ్నలు జనరల్ సైన్స్ నుంచి ఇరవై ఐదు ప్రశ్నలు అదేవిధంగా ఇండియన్ హిస్టరీ నుంచి ఇరవై ప్రశ్నలు ఇస్తారు ప్రిన్సిపల్స్ జాగ్రఫీ నుంచి పద్నాలుగు ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ ఇరవై రెండు తెలంగాణ ఉద్యమం ఇరవై తెలంగాణ చరిత్ర పది పాలిటీ ఎకానమీ నుంచి పది సారీ పంతొమ్మిది ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది మొత్తం ప్రశ్నలు రెండు వందల ప్రశ్నలు రెండు వందల మార్కులు అన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చినటువంటి టాపిక్స్లో మీకు నచ్చినటువంటి టాపిక్స్ని ఎన్నుకొనేసి ప్రిపేర్ అయినా కానీ మీరు ఈజీగా ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక్కడ ఇక్కడ పత్రికా ముఖంగా ఐదు టాపిక్స్ అనేసి ఇచ్చారు కదా ఆ ఐదు టాపిక్స్ ఏవి ఆ టాపిక్స్ చదివితే ప్రిలిమ్స్ ఈజీగా క్వాలిఫై కావచ్చు అనేసి ఇచ్చారు ఆ ఫైవ్ టాపిక్స్కి సంబంధించినటువంటి వివరాలను చూద్దాం ఫ్రెండ్స్ మీరు ఈ పీడిఎఫ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకునేసి ఇక్కడ ఏ టాపిక్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయన్న వివరాలన్నీ క్లియర్గా చదువుకోవచ్చు అనమాట ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఇక ఈ ఫైవ్ టాపిక్స్లో భాగంగా ఫస్ట్ టాపిక్ వచ్చేసి అర్థమేటిక్ ఇది నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు క్లిష్టంగా తోచే అంశం కానీ రెండు పరీక్షల్లో ఉన్నటువంటి ఉమ్మడి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చి స్మార్ట్ వర్క్ చేయటం ముఖ్యం ఇలా చదివితే కానిస్టేబుల్ అభ్యర్థులు కనీసం పదహైదు మార్కులు ఎస్ఐ అభ్యర్థులు ముప్పై మార్కులు పొందే అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్న తక్కువ వ్యవధిలో పదవ తరగతి వరకు ఉన్నటువంటి పుస్తకాల్లో ప్రాథమిక అంశాలను సాధన చేయాలి అనేసి ఇచ్చారు అదేవిధంగా రీజనింగ్కి సంబంధించి చూసుకుంటే ఈ సబ్జెక్టు పోటీ పరీక్ష అభ్యర్థుల మెదడుకు మేత లాంటిది తికమక చేస్తూ మానసిక సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నది పరీక్షిస్తుంది అందువల్ల జనరల్ అంశాలను తీసుకొని ప్రిపేర్ అయితే ఎస్ఐ ప్రిలిమ్స్లో ఇరవై ఇరవై మార్కులు కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో పన్నెండు నుంచి పదహైదు మార్కులు సాధారణ పరిజ్ఞానం ద్వారా సాధించవచ్చు ఆలోచన అవగాహనతో పరిశీలించి మానసిక సామర్థ్యాన్ని ఉపయోగిస్తే సరైన సమాధానాలు గుర్తించవచ్చు అనేసి ఇక్కడ సెకండ్ టాపిక్ సంబంధించినటువంటి వివరాలు ఇచ్చారు థర్డ్ టాపిక్ చూసుకుంటే చరిత్ర తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి టాపిక్ అనమాట ఈ ఈ టాపిక్ నుంచి కూడా వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలు అయితే వస్తాయి రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్లలో తెలంగాణ ఉద్యమం చరిత్రలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు కాబట్టి మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ విద్యార్థులు వీటిపై దృష్టి పెట్టి పరిణామక్రమంలో చదవాలి సులభంగా ఇరవై ప్రశ్నలకు సమాధానం గుర్తించవచ్చు ఇందులో భారత జాతీయోద్యమంతో పాటు తెలంగాణ చరిత్రకు సంబంధించిన యాస భాష సంస్కృతి వారసత్వం ఉద్యమ ఉద్యమ పరిణామక్రమంపై దృష్టి సారించాలి అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బై నుంచి రెండు వేల పద్నాలుగు తర్వాత జరిగిన వాటిని సంవత్సరాలు తేదీలు గుర్తుపెట్టుకొని చదవాలి అనేసి ఇచ్చారు ఇక ఫోర్త్ టాపిక్ చూసుకుంటే కరెంట్ అఫైర్స్ అనమాట సిలబస్లో ఉన్నటువంటి సబ్జెక్టుతో వర్తమాన అంశాలను జోడించి చదవాలి ప్రధానంగా కరెంట్ అఫైర్స్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ తాజా పర్యావరణ సైన్స్ అంశాలు రాజ్యాంగానికి సంబంధించి పాలిటీ కరెంట్ ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలపై ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు ఉదాహరణకు నోట్ల రద్దు బ్యాంకు సంస్కరణలు వాతావరణ మార్పులు వైరస్లు బ్యాక్టీరియా సుస్థిరాభివృద్ధి ప్రప ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రస్తుత యుద్ధ పరిణామాలు పై దృష్టి సారిస్తే పదహైదు మార్కులు సాధించవచ్చు అనేసి ఇక్కడ క్లియర్గా ఒక సమాచారం అయితే ఇవ్వడం జరిగింది కరెంట్ అఫైర్స్ నుంచి ఈ టా మీరు ఈ చాప్టర్స్ ఈ టాపిక్స్ అయితే ఖచ్చితంగా చదవాల్సింది అయితే ఉంటుందనమాట నెక్స్ట్ చూసుకుంటే ఐదవ టాపిక్ భౌగోళిక అంశాలు ప్రపంచ జాతీయ ప్రాంతీయ భౌగోళిక అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ చదివితే అధిక మార్కులను పొందటం సాధ్యమవుతుంది ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత వచ్చినటువంటి నూతన అంశాలపై రాష్ట్ర భౌగోళిక ఆర్థిక విధానాలపై దృష్టి సారించాలి భౌగోళికంగా వ్యవసాయం నీటిపారుదల పరిశ్రమలు పథకాలు నీటి వనరులు తదితర అంశాలపై దృష్టి పెడితే ఎక్కువ మార్కులకు అవకాశం ఉంటుంది ఈసారి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నూతనంగా ప్రిన్సిపల్స్ జాగ్రఫీ అనే అంశాన్ని చేర్చింది అందుకనే ప్రాంతీయ భౌగోళిక అంశాలే కాకుండా ప్రపంచ భౌ భూగోళ అంశాలనేటువంటి అక్షాంశాలు రేఖాంశాలు సముద్రాలు వాతావరణం శిలావర్ణం అంశాలపై అవగాహన పెంచుకుంటే పది నుంచి పన్నెండు మార్కులు సాధించవచ్చు అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట ఈ ఫైవ్ టాపిక్స్ మీరు బాగా చదివితే కన్నా ఈజీగా ప్రిలిమ్స్ క్వాలిఫై కావచ్చు అనేసి ఇక్కడ పత్రికాముఖంగా సమాచారం వచ్చింది ఫైవ్ టాపిక్స్ను ప్రతి ఒక్కరూ చదివే ప్రయత్నం అయితే చేయండి అంతేకాకుండా ఇచ్చినటువంటి టాపిక్స్లో అంటే ఏ టాపిక్స్ వైజ్గా ప్రశ్నలు అయితే ఇచ్చారు కదా ఇక్కడ ఇచ్చినటువంటి టాపిక్స్లో ఇంకా మీకు నచ్చినటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉంటే ఆ సబ్జెక్టును కూడా చదువుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే కొంతమందికి ఇక్కడ ఇచ్చినటువంటి ఫైవ్ టాపిక్సే కాకుండా వేరే వాటిపై కూడా మంచి అవగాహన అయితే ఉంటుందన్నమాట పాలిటీ ఎకానమీకి సంబంధించి ఉండొచ్చు అలాగే రకరకాలుగా ఈ ప్రిన్సిపల్స్ జియాగ్రఫీ అంటే ఇందాకనే దాని గురించి చెప్పుకోవడం జరిగింది ఇంకా వేరే వేరే టాపిక్స్ జనరల్ ఇంగ్లీష్ ఇంగ్లీష్కి సంబంధించి కూడా కొంతమందికి కొంతమందికి మంచి అవగాహన అయితే ఉండొచ్చు అటువంటి అభ్యర్థులు వచ్చేసి వాళ్ళకి నచ్చినటువంటి సబ్జెక్ట్ను కూడా చదువుకునే ప్రయత్నం అయితే చేయండు ప్రి ప్రిలిమ్స్ అనేది సులభంగా పాస్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కా న్యూస్ వచ్చేసి ఈరోజు ఈనాడు దినపత్రికలు అయితే రావడం జరిగిందనమాట చాలా మంచి అప్డేట్ అయితే ఈరోజు ఈనాడు దినపత్రికలు అయితే ఇచ్చారు అందుకోసమే నేను ఈ ఒక్క టాపిక్కి సంబంధించినటువంటి వీడియో మాత్రమే చేయడం జరిగిందనమాట వేరే వేరే ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అందుకోసం నేను ఈ దీనికి సంబంధించినటువంటి వీడియో అయితే చేయడం జరిగింది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి